Hi friends, welcome to me video trends channel. Ee roju manam regular ga chuse atvanti small scale industries vivaralu kaakunda kottaga online lo meeru e vidhanga dabbu sampadinchukochu ane vishayam gurinchi telusukundam. Aithe ee roju manam telusukoboye vishayam entante manandarki telisinatvanti alage ento famous ainatvanti amazon.in company nunchi manam e vidhanga dabbu sampadinchochu anedi ee roju telusukundam. దీనికి మనం చేయాల్సిన పనులు చాలా చిన్న పని. అయితే మీరు ఈ మీరు దీనిని మీ యొక్క మొబైల్ ద్వారానే ఆపరేట్ చేసుకోవచ్చు. దానికంటే ముందు మనం ఫస్ట్ మీ మొబైల్లో ఒకవేళ మీకు సిస్టమ్ ఉన్నట్లయితే సిస్టంలో కానీ లేదంటే మీ మొబైల్లో కానీ ఫస్ట్ గూగుల్ సెర్చ్ని ఓపెన్ చేయాలి. ఈ విధంగా గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని కింద ఉంటుంది చూడండి. అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది మీకు క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసినట్లయితే మీకు అమెజాన్ దీనికి సంబంధించినటువంటి కొన్ని లింక్స్ ఓపెన్ అవుతాయి. దాంట్లో ఫస్ట్ లింక్ అమెజాన్ ఇన్ అసోసియేట్స్ అనేటువంటి ఈ ఫస్ట్ లింక్ మీరు క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం డైరెక్ట్గా అమెజాన్ వారి యొక్క వెబ్సైట్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఈ అమెజాన్ అసోసియేట్లో మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వడానికి ఇక్కడ జాయిన్ నౌ ఫర్ ఫ్రీ అని ఉంది, ఇక్కడ దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. మీరు కొత్తగా అకౌంట్ కాబట్టి మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేస్తుంటారు కాబట్టి క్రియేట్ న్యూ అకౌంట్ అనేది ఇక్కడ కింద ఉంది. ఈ దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ పేరు, తర్వాత కింద మీ మెయిల్ ఐడి, అదేవిధంగా మీరు ఏ పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ మీరు 6 డిజిట్స్ ఉండే విధంగా మీరు ఇక్కడ ఆ పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. మళ్ళీ అదే పాస్వర్డ్ని ఇక్కడ రీటైప్ చేయాలి. చేసిన తర్వాత క్రియేట్ యువర్ అకౌంట్ అనేది ఇక్కడ కింద మీరు క్లిక్ చేసినట్లయితే మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ మళ్ళీ క్రియేట్ చేయట్లేదు, మీకోసం ఈ డీటెయిల్స్ చెప్తున్నాను. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి మళ్ళీ నా అకౌంట్ని ఓపెన్ చేస్తాను, ఇక్కడ లాగిన్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు అమెజాన్ అసోసియేట్ యొక్క వెబ్సైట్లోకి మనం వచ్చేస్తాము లాగిన్ అయిన తర్వాత. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ పైన ప్రోడక్ట్ లింక్స్, విడ్జెట్స్, టూల్స్, రిపోర్ట్స్ అండ్ హెల్ప్ అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో మనం ఫస్ట్ కనబడేటువంటి ప్రోడక్ట్ లింక్స్ లోపలికి వెళ్ళాలి. దాంట్లో వెళ్ళిన తర్వాత దాంట్లో ఫస్ట్ ప్రోడక్ట్ లింక్ మీద మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కింద ఆప్షన్ వస్తుంది. మీరు ఎటువంటి ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు, అంటే మీరు ఎటువంటి ప్రోడక్ట్ని మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే ఇతర మీ వాట్సాప్లో ఉన్నటువంటి గ్రూప్లలో కానీ లేదా ఫేస్బుక్లో కానీ ఎటువంటి ప్రోడక్ట్ని మీరు అడ్వర్టైజ్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మనకు అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కీవర్డ్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు దేనికోసం సెర్చ్ చేయాలనుకుంటున్నారో దాని పేరు ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్స్ సెర్చ్ చేయాలనుకుంటే శాంసంగ్ మొబైల్ అని, శాంసంగ్ ఈ విధంగా శాంసంగ్ అని దీంట్లో టైప్ చేసిన తర్వాత గో అని ఆప్షన్ ఇవ్వాలి. ఇస్తే మీకు కింద చాలా శాంసంగ్ ఫోన్లకు సంబంధించినటువంటి ఫొటోస్, తర్వాత లింక్స్ మీకు కనపడతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా 13,900, 10,490, 16,900, 19,900, 12,990. సో ఈ విధంగా మీకు ఇంకా కిందికి వెళ్ళినట్లయితే ఇంకా ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా ఆప్షన్స్ చాలా ఉంటాయి. వీటిలో మీకు ఏ ఫోన్ నచ్చినట్లయితే ఆ ఫోను, లేదా ఏ ఫోన్ ఎక్కువ ధర ఉంటే ఆ ఫోను, లేదా ఏ ఫోన్ ఎక్కువగా పబ్లిక్ కొంటున్నారో ఆ ఫోన్ని మనం సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫస్ట్ దాన్ని ఎగ్జాంపుల్గా సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోను శాంసంగ్ గెలాక్సీ J7 Prime, దీని యొక్క ధర 13,900 ఉంది. ఇక్కడ మనము ఈ పక్కన ఉన్నటువంటి ఎల్లో కలర్లో ఉన్నటువంటి గెట్ లింక్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మీకు వెంటనే ఒక లింక్ అనేది వస్తుంది. కింద చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ ఇది ఒక యాడ్ అన్నమాట. ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది మీ ఫేస్బుక్లో కానీ మీ వాట్సాప్లో కానీ మీరు దీన్ని మీ ఫ్రెండ్స్కి పంపించవచ్చు. అంటే దీనికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు కావాలనుకుంటే టైటిల్ కలర్, ఈ కలర్ కానీ ఈ కలర్ కానీ ఈ పక్కన ఉన్నటువంటి రెండు కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏది అవసరం లేదనుకుంటే ఇట్లా ఉన్నట్టుగానే మనం సెండ్ చేయవచ్చు. దీనికోసం మనం కింద దీన్ని ఎలా సెండ్ చేయాలంటే ఇప్పుడు చెప్తున్నాను చూడండి. కింద ఇక్కడ మనకు ఒక లింక్ ఇచ్చాడు, ఈ లింక్ మీద మనం ఒక్కసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా టోటల్గా సెలెక్ట్ అయిపోతుంది. దీన్ని మనం కాపీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఇది కాపీ అయిపోయింది. ఈ లింక్ని మీరు మీ ఫేస్బుక్లో కానీ లేదా వాట్సాప్లో కానీ
ఈ లింక్ని మీరు మీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ సెండ్ చేయాలి. అంటే దాని ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క ఫోన్ లేదా మీరు ఫోన్ కానీ లేదా డ్రెస్సెస్ కానీ లేదంటే ఇంకెటువంటి ఐటమ్స్ అయినా కూడా మీరు అమెజాన్లో సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఈ విధంగా లింక్ని మీరు ఒకదాన్ని కాపీ చేసుకొని దాన్ని మీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ అందరికీ షేర్ చేయాలి. చేసినట్లయితే ఈ ఐటెంని ఎవరు కొన్నా కూడా దాంట్లో మీకు 10% అనేది మీకు కమిషన్ అనేది అమెజాన్ నుంచి మీకు వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 14,000 ఫోన్ ఉంది, ఒకవేళ ఈ ఫోన్ ఎవరు కొన్నప్పటికీ కూడా మీ లింక్ ద్వారా ఎవరు కొన్నా కూడా మీకు 1400 రూపాయలు మీ అకౌంట్కి అనేది వస్తుంది. సో ఇక్కడ నేను ఇంకా ఇది ఓపెన్ చేశాను కానీ నాకు ఇక్కడ ఏమి అకౌంట్లో ఇంకా నేను అమౌంట్ ఏం రాలేదు, అది కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ బటన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు ఇక్కడ ఇంకా అమౌంట్ ఏది జనరేట్ కాలేదు, ఎందుకంటే నేను రీసెంట్గా ఈ అకౌంట్ని ఓపెన్ చేశాను. ఈ లింక్ని మనం ఎవరైనా కూడా మీరు ఈ విధంగా లింక్స్ తయారు చేసుకొని ఎన్ని కావాలంటే అన్ని లింక్స్ మీరు తయారు చేసుకోవచ్చు. డైలీ మీరు ఫేస్బుక్లో, తర్వాత మనం వాట్సాప్ యూజ్ చేస్తుంటాము, చాలా గ్రూప్స్ ఉంటాయి, వాటన్నిటికీ కూడా మీరు శారీస్ కానీ లేదంటే డ్రెస్సెస్ కానీ షూస్ కానీ లేదంటే కిచెన్ వేర్ కానీ టీవీస్ కానీ ఫ్రిడ్జ్లు కానీ లేదంటే ఎటువంటి ఐటమ్స్ అయినా కూడా ఎలక్ట్రానిక్స్ ఇటువంటి ఏ ఐటెం అయినా కూడా మీరు ఈ లింకుల ద్వారా సెట్ చేసుకొని ఆ లింక్స్ని మీరు వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ప్రమోట్ చేయాలి. ఆ విధంగా ప్రమోట్ చేసినప్పుడు మీకు ఏ ఐటెం మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి ఉన్నప్పటికీ కూడా దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం 10% వరకు మీకు కమిషన్ అనేది మీ అకౌంట్లోకి యాడ్ అయిపోతుంది. ఈ అమౌంట్ అనేది మనకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఇది కేవలం మనం జస్ట్ ఫోన్ను యూజ్ చేసినట్లుగా జస్ట్ వాట్సాప్లో టైంపాస్గా చేసినట్టుగా చేసిన పనికే మనకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. సో దీన్ని మనం ఒక సైడ్ ఇన్కమ్గా చూసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆన్లైన్లో మనం సంపాదించగలిగేటువంటి ఎన్నో వివరాలని మీకు వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తుంటాను. సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీ వీడియో ఫ్రెండ్స్ ఛానల్ని. బాయ్, జై హింద్.